ముందుగా మా విజయ్ మాస్టర్ గారి గురించి చెప్పాలి లాస్ట్ సినిమా తీసినప్పుడు నాకు సినిమా చూపించాలని విశ్వ ప్రయత్నం చేశాడు కానీ నేను ఆ సినిమా చూడలేకపోయాను ఆ సినిమా రిలీజ్ చేసేసుకున్నాడు సో కన్క్లూజన్ తర్వాత చెప్తాను అబౌట్ సూర్యకాంతం ఈ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడు ఎవరో నాకు లింక్ పంపిస్తే చూడగానే చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను అరే భలే ఉందే టీజర్ అని సో తర్వాత వరుణ్ సినిమా ఓపెనింగ్ అప్పుడు వరుణ్ అండ్ నిహారిక ఉంటే చెప్పాను నిహారిక చాలా బాగుంది ఈ టీజర్ అంటే చాలా బాగా చేశావు లైక్ లేడీ అర్జున్ రెడ్డి నేను అప్పుడు చెప్పింది ఏంటంటే లేడీ అర్జున్ రెడ్డి లాగా చాలా బాగా చేశావు అండ్ దాని తర్వాత వరుణ్ నేను మాట్లాడుకున్నప్పుడు ఏంటి వరుణ్ ఈ సినిమా అంటే సార్ నేనే ప్రజెంట్స్ చేస్తున్నాను ఈ సినిమాని ఓ గుడ్ అయితే ఒకసారి సినిమా రెడీ అయ్యాక చెప్పు నేను చూస్తాను అన్న తర్వాత మళ్ళీ నేనే ఎందుకో ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత వరుణ్ అడిగాను ఏమైంది సినిమా రెడీ కాలేదా నేను చూస్తాను అని సో తర్వాత ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూసర్స్ అంటే వీళ్ళు కొంచెం నాలాగే సుడిగల వాళ్ళు ఎందుకంటే ఈ మధ్య అన్నీ కొన్నాయి చాలా సూపర్ హిట్స్ కొట్టారు సరే తర్వాత వరుణ్ సందీప్కి ఫోన్ చేసి సినిమా చూడమన్నాడు టీజర్ చూసినప్పుడు ఏదైతే ఫీలింగ్ ఉందో నాకు సినిమా చూసినప్పుడు సేమ్ ఫీలింగ్ ఇస్ ఎ గుడ్ ఎంటర్టైనర్ గుడ్ క్యారెక్టరేషన్ సినిమా కంప్లీట్ అయిపోయి అయిపోయాక బయటకు వచ్చేటప్పుడు చిన్న టీయర్స్ అంటే నిహారిక క్యారెక్టర్ ద్వారా ఇస్ అ వెరీ గుడ్ ఎమోషన్ క్యారీ చేశాడు కొత్త డైరెక్టర్ కొత్త ప్రొడ్యూసర్స్ కొత్త ఆర్టిస్టులు అందరూ ఇస్ ఎ వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ ఎవ్రీ వన్ ట్వంటీ నైన్త్ రోజు రిలీజ్ కాబోతున్న ఈ సినిమాని ఏపీ తెలంగాణ మా ద్వారా రిలీజ్ అవుతున్నందుకు వెరీ హ్యాపీ జనవరిలో మేబీ సెంటిమెంట్ కూడా కంటిన్యూ కావచ్చు జనవరిలో ఎఫ్ టూ చేశాము ఫిబ్రవరిలో వన్ వన్ ఎయిట్ చేశాము మార్చ్లో ఇది చేస్తున్నాము సో ఇయర్ థర్డ్ హిట్ అవ్వడానికి అవకాశాలు బాగున్నాయి సినిమాకి అండ్ ఆల్ ది బెస్ట్ ఎవ్రీ వన్ కొత్త డైరెక్టర్ అయినా బాగా హ్యాండిల్ చేసావు క్యారెక్టర్స్ని గుడ్ అండ్ మ్యూజిక్ ఫోటోగ్రఫీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ మళ్ళీ విజయ మాస్టర్ దగ్గరికి వస్తాను సినిమా చూసి ఇంటికి వెళ్ళిపోయాక బాగుందని చెప్పిన అబ్బాయి ఎవరు అన్నాను అప్పుడెవరు అదేంటి నీకు తెలియదా విజయ్ మాస్టర్ వాళ్ళ అబ్బాయి అన్నారు సో కమియర్ అంటే విజయ్ మాస్టర్ నాకు ఫస్ట్ సినిమా చూడమన్నా నేను చూడలేదు రిలీజ్ చేయమన్నా నేను రిలీజ్ చేయలేదు కానీ సినిమా ఇస్ యాక్సిడెంటల్గా ఇస్ ఏ ఫెంటాస్ట్ యాక్ట్ చేసావు అసలు అంటే ఇద్దరు అమ్మాయిల మధ్యలో స్ట్రగుల్ అవుతూ నువ్వు హ్యాండిల్ చేసిన నీ పర్ఫార్మెన్స్ అవి నిజంగా ప్రౌడ్ ఆఫ్ యూ సో మీ డాడీ ఎంత పుచ్ చేసినా నేను ఎంకరేజ్ చేయలేదు అప్పుడు బట్ ఈ సినిమా తర్వాత తప్పకుండా ఎంకరేజ్ చేస్తాను బికాజ్ ఆఫ్ విజయ్ మాస్టర్ కోసం కాదు నీలో ఆ టాలెంట్ ఉంది కాబట్టి ఎంకరేజ్ చేస్తాను సైండ్ అనదర్ గర్ల్ నిహారికతో పాటు చేసిన తను కూడా పర్లిన్ గుడ్ సో ఇంత బాగా చేశారు కాబట్టి ట్వంటీ నైన్త్ మీ అందరికీ ఒక మంచి సక్సెస్ రాబోతుందని అనిపిస్తుంది సో ఆల్ ది బెస్ట్ ఎవ్రీ వన్ రాజు గారు అంటే సిచ్యువేషన్కి తగ్గ ఒక క్వశ్చన్ ప్లీజ్ మీ జీవితంలో సూర్యకాంతం టైటిల్ ఎవరికి ఇస్తారు సూర్యకాంతం టైటిల్ సూర్యకాంతం లాగా మీ లైఫ్లో ఎవరున్నారు ఎనీ వన్ లేడీ నా లైఫ్ లో కాదు ఎవరి లైఫ్ లో కూడా ఉండదు మీరు సినిమా చూసారు కాబట్టి డిఫరెంట్ ఆన్సర్ వచ్చింది మీ దగ్గర నుంచి ఇరుకై చెప్తున్నారు అలాంటి సూర్యకాంతం ఎవరి లైఫ్ లో ఉండకూడదు సేమ్ ఆన్సర్ రాహుల్ కూడా చెప్పారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ